హాయ్, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ కుమకుమలు. ఈ రోజు కుమకుమల్లో రాజుగారు ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉన్నారు. మరి ఆ రెసిపీ ఏంటో చూడాలి అంటే ఆ రెసిపీ ఏంటో రాజుగారిని అడిగేద్దామా? హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈ రోజు కుమకుమల్లో ఏం చేయబోతున్నారు? కొత్తిమీర వడ కర్రీ. కొత్తిమీర వడ కర్రీ? Yes. సో అంటే ముందు కొత్తిమీర వడలు చేసుకుని తర్వాత కర్రీ చేసుకోవాలి? అంటే మనం ఇంత క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, సో సగం స్నాక్స్ కలిపితే సగం కర్రీ కర్రీకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో వడలు చేసుకుని మిగిలిపోతే అప్పుడు ఈ డిష్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. కొత్తిమీర వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొత్తిమీర వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర ఒక కప్పు, నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు, టొమాటో పేస్ట్ ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి పావు కప్పు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, తరిగిన అల్లం ఒక టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రాజుగారు. సో ముందుగా ఏం చేసుకోవాలి వడల? ముందు వడలు చేసుకోవాలండి. సో ఇక్కడ నానబెట్టిన పచ్చిశనగపప్పుని కదా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో దానికంటే ఫస్ట్ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం, ఈ ప్రాసెస్ అయ్యేంతలో వేడి అవుతుంది. సో శనగపప్పు మనకు ఒక 1 hour అట్లా నానితే సరిపోతుంది కదా? సరిపోతుందండి. దీన్ని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడ కొత్తిమీర అన్నం కదండి, కొత్తిమీర మన క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వాడుతున్నాం దీంట్లో. ఓకే, సో టోటల్ గా మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది దీంట్లో. ఓకే, సరిపోతుంది కదా? రెడీ అండి. సో ఇప్పుడు మనకి కొత్తిమీర పేస్ట్ లా వాడేస్తే రాజుగారు కావాలంటే? అది కొంచెం వాటరీగా అయిపోతుంది. ఓకే, కాబట్టి కొంచెం మనం అలా కొత్తిమీర ఆపలంగా వేసుకుంటేనే బెస్ట్. సో దీంట్లో మిక్సీ పట్టేసిన పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో కొంచెం ఈ అడిషనల్ టేస్ట్ కూడా దీనికి యాడ్ చేస్తున్నాం. కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. Yes అండి. సో మామూలుగా అంటే ఇది మనం ఇలా కర్రీలా కాకుండా ఒక స్నాక్ లా కూడా తీసుకున్నా కొంచెం వెరైటీగా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ లో. సో ఇది జాక్ పాట్ అన్నమాట. ఒక వంటలో రెండు వంటలు నేర్చుకున్నట్టు కొత్తిమీర వడలు నేర్చేసుకోవచ్చు, దాంతో వాడ కర్రీ కూడా నేర్చుకోవచ్చు. Yes, మనకి పెద్ద వాటర్ ఏమంత అవసరం ఉండదండి. సో దీంతోనే మనం వడలు చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. Yes, చిన్న చిన్నగా చేస్తున్నాను అంటే మన కర్రీలో వేసుకోవడానికి. ఓకే, కొద్దిగా ఆయిల్, ఇంకా మనం మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు వడ, అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు మనం. ఓకే, సో అదే కొంచెం స్నాక్ లా చేసుకునే మాట ఉంటే కొంచెం పెద్ద సైజ్ లో రెగ్యులర్ గా మనం వడ చేసుకునే సైజ్ లో చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా కనపడడానికి ఇలా చిన్న చిన్నగా చేసి ఇచ్చిన వాళ్ళు బాగా ఇష్టపడతారు వాళ్ళు. సో ఇలా కావాల్సింది మనం ముందుగా వేసేసుకొని రెడీ పెట్టేసుకోవాలి, అంటే గ్రేవీ రెడీ చేసుకోకుంటే ముందు. ఓకే, సో ఈ వడలన్నీ కూడా రెండు వైపులా చక్కగా కాలిపోతే సర్వ్ చేసేసుకోవడం. అప్పుడు మనం గ్రేవీలో యాడ్ చేసుకుంటాం గ్రేవీ రెడీ అయిన తర్వాత. ఓకే, సో వడలు కొంచెం వేగుతూ ఉంటాయండి, ఆలోపు ఒక చిక్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా,
మామూలుగా అందరూ సహజంగా కోరుకునేది ఏంటంటే అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి, చర్మం బాగుండాలి, తెల్లగా ఉండాలి, అలాగే క్లీన్గా ఉండాలి, అందంగా ఉండాలి ఇలా. మరి ఇలాంటప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చేస్తూనే ఉండాలి కదా. అందుకే క్యారెట్ని గుజ్జులాగా చేసుకుని అందులో తాజా వెన్న అంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని ఇవి రెండింటిని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖము మెడ అంతా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీరు కోరుకున్నట్లుగానే చర్మం కాంతివంతంగా అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా, సో వడలు ఇంకొంచెం వేగాలి కదా రాజు, కొంచెం వేగాలండి. ఇది అటువైపు మార్చేసుకుని కర్రీ స్టార్ట్ చేద్దాం. కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్, ఓకే, ముందుగా ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి. ఇంకా దీనికి పోపే అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి. సో గ్రేవీలా చేస్తున్నాం కదా, సో ఈ ప్రాసెస్ లో బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత, సో ఇక్కడ టమాటో బేస్ తీసుకుంటున్నాం. సో అది అన్నిటి కూడా బాగా సెట్ అవుతుంది. సో బేసికలీ వడ కర్రీస్ లాంటి వాటిలో చాలా బాగుంటుంది కదా టమాటో మసాలా బేస్ కాకుండా, ఎందుకంటే మనకు ఆ వడలు కానీ లేదా పునుగులు ఇలాంటివి కర్రీ చేసుకున్నప్పుడు సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ అవి కొంచెం హెవీగానే ఉంటాయి. అవును, పైగా ఇవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గ్రేవీ నంతా. ఆ వడ తింటున్నప్పుడు కూడా మనకి ఆ టొమాటో పులుపు తెలుస్తుంది, మొత్తం తెలుస్తుందండి. దీంట్లో టొమాటో పేస్ట్, సో టొమాటో సుడికించి పేస్ట్ చేసేసారా? పేస్ట్ చేసేస్తున్నాం. సో దాని వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ లో కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. దీంట్లోనే గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, వాటర్ కావాలా రాజు గారు? సో కొంచెం ఇది మనం పసుపు కారం వేసామండి, ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకు. సో ఇప్పుడు ఆ వడలు కూడా యాడ్ చేస్తాం. సో ఈ కన్సిస్టెన్సీ లో మనం యాడ్ చేస్తే అది మొత్తం డ్రైగా అయిపోతుంది కాబట్టి కొంచెం లిక్విడ్ గా చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది పీల్చుకున్న తర్వాత గ్రేవీ మనకు కావాల్సినట్టుగా మిగిలిపోతుంది. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో వడలు కూడా యాడ్ చేసేసుకుందాం. చేసేద్దామా? సో కొత్తిమీర వడలు కాబట్టి మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా వడల్లో తెలుస్తూ మధ్యలో టొమాటో గ్రేవీతో బాగుంటుంది. సో ఇంకా వడలు వేసుకున్నాక ఇమీడియట్ గా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి కదా రాజు? సర్వ్ చేసుకోవాలి. ఎక్కువసేపు మరి పెట్టేసుకుంటే బాగా నానేసి దీంట్లో కలిసిపోతాయండి. అవును, ఓకే, సర్వ్ చేసేసుకుందాం. ఓకే, కొత్తిమీర వడకరీ అయినా కొంచెం కొత్తిమీర ఉండాల్సిందే. ఓకే, కొత్తిమీర వడకరీ రెడీ. ఘుమఘుమలాడిపోతోందండి కొత్తిమీర వడకరీ, టేస్ట్ చూసేద్దాం. బట్ దానికన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి. కొత్తిమీర వడకరీ తయారు చేసుకునే విధానం, ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, కొత్తిమీర, జీలకర్ర, శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర వడకర్రీ రెడీ. కొత్తిమీర వడకర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. ఆ వడలో
కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది అండి. టొమాటో పేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ గా సెట్ అయింది రాజు గారు. సో అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ గ్రేవీకి వచ్చింది. ఆ వడ కూడా ఏందంటే మొత్తం ఆ గ్రేవీని కూడా బాగా పట్టేసింది. అవును. సో రైస్ కాని ఎనీథింగ్ చపాతీ కూడా అంటే కొంచెం అలా ముక్కల్లా పెట్టుకొని తినడానికి కూడా ఇది కంఫర్ట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. అండ్ వడలు నార్మల్ గా కాకుండా కొత్తిమీర ఫ్లేవర్ తో చేయడం వల్ల మనకి ఆ డిష్ అనేదానికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది. yes సూపర్ రాజు గారు. థాంక్యూ. చాలా 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 బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో బీపీ షుగర్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా మందికి బీపీ షుగర్ అనేవి తొందరగానే వచ్చేస్తున్నాయి. వాటితోనే సహజీవనం చేయాల్సి వస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు బీపీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మందులు ఎలాగూ వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల చిట్కాలు కూడా ఫాలో అయితే కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. అదే గోధుమ నూకని జావలాగా చేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే బీపీ చాలా వరకు అదుపులో ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ నీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. మీ పేరు? నా పేరు లత. లత గారు. సో ఓకే లత గారు, ఈ రోజు వంటలు చూడడానికి రెడీయా మీరు? ఓకే రెడీ. డన్నా? యాక్టివ్, ఎనర్జీ, మోర్ ఎనర్జీ. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్. ఓకే. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? హా ఉందండి. ఏంటి ఆ పరిచయం? వన్ ఇయర్ సారీ, 1 అవర్ ఫ్రెండ్షిప్. అభిరుచి ద్వారా కోరుకుంటూ. మరి ఈ రోజు ముందు ఎవరేమి వంట చేస్తున్నారు, ఏంటి సంగతులు? మీరు చేస్తారా? మీరు చేసేయండి. ఏం చేస్తారు? పాలక్ మటర్ కర్రీ. పాలక్ మటర్ కర్రీ. ఓకే. సో మంచి మసాలా కర్రీ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం. మరి రెడీ చేసేద్దాం. ఓకే చేసేద్దాం. పాలక్ మటర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ మటర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. పాలక్ మటర్ కర్రీ బేసికలీ పాలక్ ఎంత మంచిది ఒంటికి. ఎన్ని రకాల డిషెస్ చేసుకున్నా సరే తరగదన్నమాట పాలక్ మీద మనకుండే ప్రేమ. కాబట్టి ఇక్కడ మటర్ కాంబినేషన్లో ఇప్పుడు కర్రీ చేస్తున్నారు. అన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ ఇంగ్రీడియంట్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ అండి. రెడీ అండి. ముందుగా ఏం వేసుకోవాలి? ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసుల, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. పచ్చిమిర్చి. ఓకే నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఇది కలుపుకోండి. రథ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. హౌస్ లో ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ వంటలు చేస్తూ ఉంటాను. వంటలు బాగా ఇంట్రెస్ట్ మీకు? అవును. ఓ సూపర్. కరివేపాక. నెక్స్ట్ కరివేపాకు. సో మీకు ఇంట్రెస్ట్ అంటే, మీ హాబీస్ అంటే వంటలేనా? వంటలు అంటే ఇంటీరియర్ డెకరేషన్. ఇంటీరియర్ డెకరేషన్. ఓ అయితే మీ ఇంటికి రావాలి ఒకసారి. ఓకే అండి, తీసుకెళ్తాను ఇప్పుడే. అయ్యో తప్పకుండా వస్తానండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ముందు మనం రెడీ చేసుకుని పెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే పాలకూరను ఉడికించుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొత్తిమీర కూడా ఇక్కడే వేస్తాం. కొంచెం వేస్తాం కొత్తిమీర. ఉడికించుకున్న పచ్చి బఠానీలు. ఓకే, ఉడికించుకున్న పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నారు. సో బఠానీలు కొంచెం ఉడికించేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి అవి ఫ్రై అవ్వడానికి బాగా టైం తీసుకుంటాయి కదా. అవును. సో పిల్లలు
ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. పాప బాబు. పాప బాబు. ఏం చదువుతుంటారు? పాప 6th, బాబు 9th. ఓకే. సో వాళ్ళ కోసం పాపకి బాబుకి హాయ్ చెప్పండి. ఆకాష్ భార్గవి. ఆకాష్ భార్గవి ఇద్దరికి కూడా హాయ్. సో వాళ్ళ కోసం వంటలు చేయడంతోనే మీకు రోజంతా గడిచిపోతుందా? అలాగే అవును మేడం. అంటే రోజంతా వంటలు చేస్తారని కాదు, ఐ మీన్ బట్ వాళ్ళ పనుల్లో సరిపోతుందా అని. అవును. నెక్స్ట్ పాలకూర. పాలకూర పేస్ట్ ఉడికించి ఉడికించి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్. సో పాలకూరతో మనం డిఫరెంట్ 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 కాంబినేషన్స్ ఈ కర్రీస్ లో ట్రై చేస్తూనే ఉంటాం. పాలక్ గోబీ, పాలక్ పన్నీర్, ఇలా. సో పాలక్ ఆలు, బట్ మనం ఇప్పుడు మటర్ తో ట్రై చేశారనమాట. మటర్ యాక్చువల్లీ దేనికైనా కూడా బాగా సెట్ అయిపోతుంది ఇట్లా గ్రేవీ కర్రీస్ లో. టొమాటోది తీసుకున్న ఇలా గ్రేవీస్ తో దేంట్లో అయినా కూడా మటర్ చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద మనకి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వాడుకోవచ్చు ఆ వెజిటబుల్ ని. సో నెక్స్ట్ ఏం వేస్తారండి? కారం. ఫైనల్ గా కారం. ఓకే. సో ఇదేంటి, ఉప్పు కారం కలిపిన కారమా? కలిపి. బాగా కారం తింటారండి మీరు? అవును. బాగానా? చాలా స్పైసీ. స్పైసీగా ఉండాలి. స్పైసీ స్పైసీగా ఉండాలి. తింటుంటే ఇట్లా ఇట్లా మొత్తం కర్చీఫ్ లన్నీ తడిచిపోతుండాలి పక్కన. అలా తడవవు, రెగ్యులర్ గా తింటాం కదా. అలవాటు అయిపోయిందా? అలవాటు కూడా తింటారు అంతే కారము. వాళ్ళకి స్వీట్ అసలు ఇష్టం ఉండదు. అయ్యో హాట్ హాట్ గా. అమ్మో. ఓకే, మరి మీ ఇంటికి ఇందాకే ఇంటీరియర్ డెకరేషన్ కి వద్దాం అనుకున్నా, ఇప్పుడు డ్రాప్. సింపుల్ అండ్ ఈజీ. చాలా ఈజీ. టక 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 అయిపోతుంది, పెద్ద పని లేదు. అయిపోయిందా? అయిపోయింది. అద్భుత. సో వేడి వేడిగా పాలక్ మటర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ మటర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కొత్తిమీర, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మటర్ కర్రీ రెడీ. పాలక్ మటర్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. ముందుగా రాజు గారు. ఓకే, మంచి కాంబినేషన్ అండి. పాలక్ మటర్ కదా. yes. స్పైసీగా ఉంది కదా. అమ్మో, విపరీతంగా చాలా. దెబ్బకి కోల్డ్. మొత్తం మటాష్ అయిపోతుందేమో. బాగుందండి. అంటే నాకు తెలిసి రైస్ లోకి తీసుకుంటే సెట్ అవుతుందేమో. చపాతి కూడా బాగుంటుంది. అంటే చెప్పేది కొంచెం స్పైసీ అనేది కొంచెం స్పైసీ కంట్రోల్ అవుతుంది, తగ్గుతుంది అది. రాజు గారు మీ ఒపీనియన్ చెప్పండి. రాజు గారు బాగుంది, అంటే కొంచెం ఘాటుగా ఉంది కారంగా, బట్ అంటే ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇది బాగుంది. చాలా బాగా చేశారు. సూపర్ అండి, బాగా చేశారు. చాలా బాగా చేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను కొంచెం నీళ్లు తాగాలి, ఆ లోపు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సోయాబీన్ ఎదిగే పిల్లలకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే వారి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. దేహదారుఢ్యానికి, ఎముకలు, కండరాల పటిష్టతకి బాగా సహకరిస్తుంది. అలాగే మెదడు కూడా అభివృద్ధి చెందడానికి, మెమరీ పవర్ పెరగడానికి కూడా సోయాబీన్ ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే వారి ఆహారంలో సోయాబీన్ని ఏదో ఒక రకంగా భాగం చేసి పిల్లలకు అందిస్తూ ఉన్నట్లయితే పిల్లల ఎదుగుదల అలాగే మానసిక ఎదుగుదల రెండూ బాగుంటాయి. లతా గారు వంట చేసేసారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నారు ఈవిడ. మీరేం చేస్తున్నారు జ్యోతి గారు? చోలే క్యాప్సికమ్ మసాలా కర్రీ. చోలే క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఓకే, సో మీరు కూడా కర్రీయే? కర్రీ.
ఓకే సో రెడీయా మీరు హా రెడీ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఓకే సో చోలే క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చోలే క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కాబూలి శనగలు 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ సో జ్యోతి గారు ముందు ఏం చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయాలండి పోపు దినుసులా అవునండి గ్రీన్ చిల్లీ కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు ఓకే ఇది జీడిపప్పు అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరి జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ అవునండి ఓకే వేసేయండి జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ ఇదేంటి టమాటో ఆనియన్ పేస్ట్ టమాటో ఆనియన్ పేస్ట్ జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఆ తర్వాత టొమాటో అండ్ ఆనియన్ రెండు కలిపి పేస్ట్ ఆ రెండు పేస్ట్లు ఇవిడ మసాలా బేస్ లాగా వాడుతున్నారు ఆ రెండు రెడీ చేసుకోవాలన్నమాట ఈ డిష్ కి ఫస్ట్ ఇది కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టనా 2 మినిట్స్ సో ఈ పేస్ట్లన్నీ కొంచెం వేసుకున్నాం కదా పచ్చివే అవి కాస్త మగ్గాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట సో మీరు ఏం చేస్తూ ఉంటారు నేను బ్యూటీషియన్ అండి బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ ఓ కోర్స్ చేశారా ఆ చేశానండి చేశారు సో బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు ఏంటి ప్యాషన్ ఆ మీకు ఆ ఇష్టం అంటే చాలా ఇష్టం అసలు ఆడవాళ్ళగా పుడితే అది ఇంకా ప్యాషన్ అక్కర్లేదు అనుకోండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది బై బర్త్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని మీద సో ఎలా ఉంటుందండి రోజు వర్కింగ్ అవర్స్ గానీ అవన్నీ మనం చేసే పని ఎంత ఇష్టపడతామో అంత ఎగ్జైటింగ్ అంత బాగుంటుంది సో మీరు బాగా ఇష్టపడతారు కాబట్టి సూపర్ సో ఎక్కడ అంటే మీకు బ్రాంచెస్ లాగా ఉన్నాయి బ్రాంచెస్ లాగా లేదండి ఇంట్లోనే ఉంది ఇంట్లోనే రన్ చేస్తాను ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వర్క్ కంటే హోమ్ కెళ్ళి చేయడం ఇంకా ఫ్యాషన్ అయిపోయింది ఓకే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి డోర్ సర్వీస్ లాగా ఇప్పుడు ఏంటంటే వచ్చి చాలా మంది ఎక్కువ టైం కేటాయించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం నాలాంటి వాళ్ళు సో సూపర్ సో ఇది మగ్గిందండి మగ్గిందండి జస్ట్ ఇప్పుడు కొన్ని ఉడకబెట్టిన కాబూలి శనగలు లేదు లేదు లేదండి ఉడకబెట్టలేదా పచ్చివే పచ్చివేనా శనగలు పచ్చివే తీసుకుంటే ఎలా అండి అవుతుంది అయితే మరి అది అంత ఫాస్ట్ గా అంటే పచ్చివి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతాయి వాటర్ మనం డిప్ చేస్తాం కాబట్టి సో మీ నాన్నబెట్టి నాన్నబెట్టి శనగలు అలా తీసుకున్నాను ఓకే క్యాప్సికమ్ ముక్కలా సో నానబెట్టుకున్న శనగలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేశారు పసుపు కారం సాల్ట్ అండి వాటర్ పడతాయా అండి లైట్ గా పడతాయండి మీరు కలుపుకోండి కొంచెం సో నీళ్లు పోసి కొంచెం మగ్గిస్తే కర్రీ రెడీ అన్నమాట లేదండి ఫైనల్ గా ఇంకా ఇంకా ఉందా చెక్క ఓకే ఓకే పౌడర్స్ వేయాలా చెక్క లవంగ అండ్ ధనియా మూడు కలిపిన పౌడర్ అండి అంటే గరం మసాలా ఆ గరం మసాలా పౌడర్ బా గుమగుమలు వచ్చేస్తున్నాయి మసాలా అనగానే మనకి ఊరిపోతుంటుంది సో నాలాగా కోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా వాసన వచ్చేస్తుంటది ఒక్క రోజులో తగ్గిపోతుందండి ఏంటండి ఇది తింటే కోల్డా అవునండి మసాలా తింటేనా అవునండి స్మెల్ పీల్చుకుంటేనా అదే అలా చెప్పండి మసాలా తింటే కోల్డ్ తగ్గడానే నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ మసాలా ఘాటుకండి ఓకే మోస్ట్లీ వాసనకి అంటే మనకి ఇష్టమైన తెలిసి కొంచెం ఘాటు ఘాటుగా కారం కారంగా చేస్తున్నారా అవును ఈ సీజన్ వచ్చిందంటే అసలు ఇమ్మీడియట్ గా సీజన్ లో చలి వచ్చినట్టు చలితో పాటు జలుబు వస్తుంది నాకు సో ఇదేంటండి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఇంకా సర్వింగ్ ఏనా సర్వింగ్ ఓకే అండి సో కొంచెం మగ్గాలి అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఓకే ఆపేద్దామండి గుమగుమలాడిపోతుంది మీ కర్రీ సర్వ్ చేయనా
సో జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నారా ఆనియన్ అండి వేడివేడిగా చోలే క్యాప్సికం మసాలా రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం చోలే క్యాప్సికం మసాలా తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ టొమాటో ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో నానబెట్టిన కాబూలీ శనగలు క్యాప్సికం ముక్కలు పసుపు కారం ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి అంతే చోలే క్యాప్సికం మసాలా రెడీ ఓకే సో ఇప్పుడు మన జ్యోతి గారు చేసిన వంట ట్రై చేద్దాం క్యాప్సికం మసాలా చోలే కాంబో చోలే సో బాగుందండి మసాలా కర్రీ కదా చాలా ఘాటుగా అలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా నీట్ గా ఎంత కావాలో అంత పట్టి బాగుంది నైస్ రాజు గారు ఎలా అనిపించింది బాగుంది అంటే మెయిన్ గా ఏంటంటే క్యాప్సికం కాంబినేషన్ లో తీసుకున్నాం కదా సో ఈ క్యాప్సికం కానీ లేకపోతే గోబీ వంకాయ ఇలాంటి కొన్ని వెజిటబుల్ ఏంటంటే ఏ కాంబినేషన్ లో తీసుకున్నా బాగా సెట్ అయిపోతాయి బాగా బ్లెండ్ అయిపోతాయి సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ చోలే కాంబినేషన్ లో బాగుంది సూపర్ అంటే మసాలా కూడా తీసుకున్నారు కదా మసాలా అనేది కూడా చాలా బాగుంది నైస్ మరి ఇద్దర్లో ఈ రోజు విన్నర్ ఎవరు ఇద్దర్లో విన్నర్ ఈ రోజు మన కంట్లో నీళ్లు పెట్టించిన ఆవిడ లేకపోతే ఈవిడ అంటే కొంచెం గాడు వాళ్ళు తినే దాన్ని బట్టి అలవాట్లు బట్టి కూడా కొన్ని అంత కంట్రోల్ చేద్దామన్నా అలా చేయి వెళ్ళిపోతుంది మా మా యాంకర్లకి నోరు వెళ్ళిపోయినట్టు సో చెప్పండి రాజు గారు ఎవరు విన్నర్ మసాలా కమ్మ ఈవిడ మీరే విన్నర్ అండి ఇదిగో మీరు గెలుచుకున్నారు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి వచ్చారు కంగ్రాచులేషన్స్ సో అలాగే మీ వంట కూడా చాలా బాగుందండి మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ చేతి వంటలో మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో చిట్కా కొంతమందికి ఏం తిన్నా తినకపోయినా ఒకటే వాంతులు వికారంగా ఉంటుంది అంటే ఏదైనా ఫుడ్ చూసామనుకోండి ఆ వాంతి వస్తున్నట్లుగా వికారంగా ఉంటుంది కానీ ఆకలిగా కూడా ఉంటుంది దీనివల్ల తిండి సరిగా తీసుకోలేకపోతూ ఉంటారు నీరసించిపోతూ ఉంటారు ఇలాంటప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకుని బాగా మరక్కాచి అందులో ధనియాలు వేసుకుని కషాయంలాగా చేసుకుని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజులో 2 సార్లు తీసుకుంటూ ఉండాలి ఇలా ధనియాలు కషాయం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వాంతులు వికారం చాలా వరకు తగ్గుతాయి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మనం స్టార్ట్ చేద్దాం రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు టోస్ట్ చేస్తున్నాను ఆలు కాజు కాంబినేషన్ లో టోస్ట్ చేస్తున్నాను అండి ఓ ఆలు అండ్ కాజు కాంబినేషన్ అంటే ఇంకా డెఫినెట్లీ అది సూపర్ స్నాక్ అంటే పిల్లలకి అంటే కొన్ని రకరకాల డ్రై ఫ్రూట్స్ కొద్దిమంది పిల్లలు కూడా తినరు కదా సో అలాంటి వాళ్ళకి ఇలా టోస్ట్ రూపంలో కానీ మనం ఇలా స్నాక్ రూపంలో ఇస్తే హ్యాపీగా తినేస్తా ఓకే సో యా మరి ఆలు కాజు టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఆలు కాజు టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంపలు 2 తరిగిన జీడిపప్పు 1/2 కప్పు బ్రెడ్ స్లైసులు 4 తరిగిన పచ్చిమిరపకాయలు 4 చాట్ మసాలా 1 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత నిమ్మరసం 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా వెన్న 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఓకే రాజు గారు రెడీయా ఓకే అండి సో ముందు మనం స్టఫ్ అనేది రెడీ చేసుకున్నాం దానికి ఓకే బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం అంటే బాగా మనకు స్ప్రెడ్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది సో దీంట్లో జీడిపప్పు నేను పచ్చిగానే వేసుకుంటున్నాను అక్కడ కొంచెం మనకి ఆ వేడి అవుతుంది కదా సరిపోతుంది లేదు అనుకుంటే కొంచెం నూనెలో కానీ నేతిలో కానీ కొంచెం మనం వేయించుకొని కూడా అలా అయినా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిరపకాయలు ఈ ఘాటు కొంచెం బాగుంటుంది సరిపడా ఉప్పు కొద్దిగా చాట్ మసాలా కొంచెం నిమ్మరసం ఎంటీఆర్ మసాలా వారి మిరియాల పొడి అండి
ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇదంతా బాగా కలిపేసుకోవాలి సో మెయిన్ టైం ఇక్కడ మనం గ్రిల్లర్ పెట్టుకున్నాను సో ఇది కూడా కొంచెం ఆన్ చేస్తున్నా కొంచెం హీట్ ప్రీ హీట్ చేసుకో ప్రీ హీట్ చేసి పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్ గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ మధ్య కాలంలో ఇంకా అందరి దగ్గర కూడా ఇంట్లో గ్రిల్లర్స్ ఉంటున్నాయి సో అంత ప్రాబ్లం లేదు హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా సాండ్విచ్ అనేది ఇంట్లోనే చేసుకుంటున్నారు సో ఇది లేకపోతే ఏంటంటే మనం ముందుగానే బ్రష్ లైసెస్ కి వెన్న అప్లై చేసి రెండు వైపులా మనం పెనం పెన గాని ప్యాన్ లో గాని కాల్ చేసుకొని తర్వాత ఈ స్టఫ్ చేసి మళ్ళీ ఒకసారి కొంచెం లైట్ గా ఒక 2 సెకండ్స్ అలా రెండు వైపులా కాల్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అలా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కొంచెం మనకు వేడైతే మనం స్టఫ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే సో గ్రిల్లర్ కొంచెం వేడవాలి అలాపక చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీ కోసం మరో మంచి చిట్కా అదేంటి అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళే మరి ఇందుకోసం ఏం చేయాలి అంటే మనం జంక్ ఫుడ్ కాని రోస్టెడ్ ఫుడ్ కాని ఫ్రై ఐటమ్స్ కాని ఇలాంటివి పూర్తిగా మానేయాలి చాలా తక్కువగా తీసుకోవాలి రోజులో ఎక్కువగా తాజా ఆకుకూరలు కాయగూరలు అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే టైం కి ఆహారం తీసుకోవాలి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అలా ఏ టైం కి ఏ తీసుకోవాలో అది కరెక్ట్ గా తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అందంగా ఆకర్షణీయంగా తయారవడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు చిట్కా చూసారు కదా రాజు గారు సరిపోతుంది కదా ఓకే యెప్ ఓకే రెడీ అయిపోయింది సో ముందుగా గ్రెడ్ స్లైసెస్ కి మనం వెన్న రాసుకుందాం వెన్న రాసేసుకుందాం సాండ్విచ్ బ్రెడ్ ఆ రాజు గారు ఇది ఆ బ్రౌన్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ ఆ దాంట్లోనే సాండ్విచ్ బ్రెడ్ సో నెక్స్ట్ ఫిల్ చేసుకుందాం తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకొని రెండు కలిపేసి మనం ఒకేసారి పెట్టేసుకుందాం ఓకే సో ఈ జీడిపప్పు ప్లేస్ లో మనం నట్స్ అనేవి మార్చుకోవచ్చు కదా మార్చుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ చేయొచ్చు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క నట్ మనం యూస్ చేసుకోవచ్చు లేకపోతే మిక్స్డ్ కూడా ఆ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పై వైపును కూడా కొంచెం సో దాని వల్ల మనకు కొంచెం ఆ క్రిస్పీనెస్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది సో రెండవ వైపున పైన కూడా కొద్దిగా లైట్ గా అప్లై చేసుకుందాం సో ఒక 5 మినిట్స్ అలా సరిపోతుంది యా డిపెండ్స్ అంటే ఒక్కొక్క కంపెనీ బట్టి కొంచెం టైమింగ్ అనేది ఉంటుంది సో కొంచెం అది టోస్ట్ అవుతూ ఉంటుంది ఆ లోపు మనం కార్వింగ్ స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి ప్యారెట్ చేస్తున్నాను కొంచెం నేచురల్ గా కనిపిస్తుంది కాకరకాయ అయితే సో ఇది బాడీ సో వింగ్స్ వస్తాయండి దీంట్లో ఓకే సో ఇక్కడ కొంచెం పైన కట్ చేస్తున్నాం అలాగే టెయిల్ ఓకే సో దీనికి వింగ్స్ వచ్చేసి ఇంకొక కాకరకాయలుంచి రెండు వైపు నుంచి రెండు స్లైస్లు అండి రెండు కూడా ఇలా కూడా పట్టేసుకుని ఒకవైపు కొంచెం జిగ్జాగ్ ఓకే ఓకే సో వీటిని మనం యాడ్ చేసేద్దాం
ఫిక్స్ టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసారు. సో మనం తీసుకునేప్పుడే కొంచెం సెలెక్టివ్ గా తీసుకోవాలి వెజిటబుల్ అనేది కరెక్ట్ సైజ్ అది చూసేసి. ఓకే సో ఇప్పుడు బీక్ వచ్చేసి క్యారెట్ లో తీసుకుంటున్నాను. ఓకే దీని కూడా టూత్పిక్ తో ఫిక్స్ చేసేద్దాం. ఓకే బ్లంటర్ కొంచెం లోపలికి పోతుంది, షార్ప్ పాయింటర్ కొంచెం మనకు బయటకు ఉంటుందండి. వావ్ చాలా నేచురల్ గా వచ్చింది రాజు గారు. yes సో ఇక్కడ ఐస్ పెట్టడానికి కొంచెం రంధ్రం చేసి బిర్యానీ పెడతాం. సో దీనికి స్టాండ్ కీరా తీసుకుంటున్నాను. Wow. Okay. Beautiful. So parrot ready. Alage toast kuda ready ayipindi. Okay. Sandwich kuda ready ayipothe serve chesukundam. Super. So manchi color kuda vachesindi. మనకి ప్లేట్ ఇచ్చేటప్పుడు ఇలా నీట్ గా పెట్టిచ్చేస్తే ఇష్టంగా తినాలనిపిస్తుంది చూడగానే. ఓకే ఓకే ఆలు కాజు టోస్ట్ రెడీ అండి. థాంక్యూ సో మచ్ రాజు గారు. సో బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది ఆలు కాజు టోస్ట్. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు కాజు టోస్ట్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసులకు వెన్నె రాయాలి. రెండేసి బ్రెడ్ స్లైసులు మధ్యలో జీడిపప్పు మిశ్రమం ఉంచి గ్రిల్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కాజు టోస్ట్ రెడీ. ఆలూ కాజు టోస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. సో ప్లేట్ అయితే మాత్రం చూడడానికి చాలా 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 టెంప్టింగ్ గా కనిపిస్తుంది. yes వావ్ ఆ పైన లేయర్ అంతా కూడా కరకరకరలాడుతూ లోపల స్టఫింగ్ ఏమో సాఫ్ట్ గా అండ్ జీడిపప్పు వల్ల అది మళ్ళీ క్రంచీ క్రంచీ తగులుతూ సింపుల్ గా అంటే మరీ ఎక్కువగా ఓవర్ గా అంటే మనం ఫ్లేవర్స్ అవి వేసుకోకుండా సింపుల్ గా చేస్తున్నాం కదా చాలా బాగుంది. అండ్ మీరు పచ్చిమిర్చి కూడా వేశారు కాబట్టి మీరు అన్నట్టు ఆ ఘాట్ కూడా అక్కడక్కడ తగులుతూనే బాగుంటుంది, లేకపోతే మరీ కమ్మగా అయిపోతుంది. అవును. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి రాజు గారు. సింపుల్ గా చేసుకోవచ్చు టోస్ట్, మనకి హడావిడి లేకుండా సింపుల్ గా ఇంట్లో చిన్నపిల్లలతో కూడా చేయించేటప్పుడు ఇలాంటి కొంచెం ట్రై చేస్తే వాళ్ళకి అంటే మనం పక్కన ఉండి కట్ చేయడం గ్రిల్ చేయడం మనం చేసుకొని మిగతా అన్ని వాళ్ళతో కూడా చేయించుకోవడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సూపర్, చాలా 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 యమ్మీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనము కూరల్లో గ్రేవీల్లో బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకుంటూ ఉంటాం, అంటే అదనపు టేస్ట్ కోసము అలాగే చిక్కబడ్డం కోసం. సమయానికి బ్రెడ్ పౌడర్ మనకు అందుబాటులో లేదనుకోండి, ఓట్స్ పౌడర్ కనుక ఉన్నట్లయితే ఆ ఓట్స్ పౌడర్ని కూడా ఆ గ్రేవీల్లో వేసుకున్నట్లయితే బ్రెడ్ పౌడర్ లాగే టేస్ట్ బాగుంటుంది, అలాగే చిక్కదనం కూడా వస్తుంది. ఈరోజు అభిరుచిలో వంటలు చూసారు కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో ఫుడ్ గైడ్లో అరుణ్ గారు చెప్తారు. కొత్తిమీర వడకర్రీలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఎంత మేరకు ఉన్నాయో చూద్దామండి. శనగపప్పు మంచిదేనండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, సల్ఫర్ ఎక్కువ ఉంటుంది,
ఇప్పుడు ఈ సల్ఫర్ క్రోమియం సెలీనియం వీటిని ఏమంటారంటే ఇమ్యునో న్యూట్రియన్స్ అంటారు అంటే ఇవి వీటి లోపం వల్లనే మనకి ఇమ్యూనిటీ తగ్గుతా ఉంది విటమిన్ సి తో పాటుగా అని చెప్తున్నారు కాబట్టి శనగపిండి మనం ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే వడకరిని అంటే ఇదే శనగపప్పుని మనము ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ చేసుకొని కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు తర్వాత పాన్ ఫ్రై లాగా జస్ట్ ఒక టిక్కా లాగా చేసుకొని కూడా ట్రై చేస్తే బెటర్ గా ఉంటుంది ఇలా డీప్ ఫ్రై చేసిన వడకరిలో మనకు ఒక కప్పు అంటే ఒక పోర్షన్ 250 ఉంటే సపోజ్ మనం దాన్ని స్టీమ్ చేసుకుంటే మనకు 150 నుంచి 175 క్యాలరీల వరకు సరిపోతాయండి సో ట్రై చేసుకోవచ్చు చోలే క్యాప్సికం మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం ఇది బాగుందండి ఎందుకంటే చోలే అండ్ క్యాప్సికం రెండు కూడా మనకు మంచి సోర్స్ ఆఫ్ న్యూట్రియెంట్స్ ప్రోటీన్ గాని మనకు మళ్ళీ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ మసాలాలో కూడా మనకు కాజు అండ్ కొబ్బరి ఎప్పుడూ కూడా వీటి రెండిట్లో ప్రిఫరెన్స్ మనం కొబ్బరికి ఎక్కువ ఇచ్చుకోవచ్చు అంటే క్వాంటిటీ వైస్ కూడా 70% మనం కొబ్బరి తీసుకుంటే మంచిదే సో క్యాలరీస్ అంటారా అన్ని యూస్ఫుల్ అండి ఎక్కడ కూడా మనకు అన్నెసెసరీ క్యాలరీస్ లేవు సో ప్రోటీన్ కూడా మనకు దాదాపుగా 15 టు 20 గ్రామ్స్ ప్రోటీన్ కూడా వస్తుంది ఇందులో అది ఇంపార్టెంట్ ప్రతి పూట కూడా మనకు వచ్చే కర్రీలో 20 గ్రాముల ప్రోటీన్ గనక వచ్చేస్తే చాలు విటమిన్ ఏ కూడా మనకు దాదాపుగా 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ వస్తాయండి చాలా బాగుంది ట్రై చేసుకోవచ్చు పాలక్ మటర్ కర్రీ కూడా సూపర్బ్ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ తో కూడిన కర్రీలు పాలకూర అండ్ మటర్ మనకు చోలేలో ఉన్నంత ప్రోటీన్ లేకపోయినప్పటికీ కూడా మటర్ చాలా మంచిదండి మటర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ మటర్లో పచ్చి బఠానీలో మనకు 6 గ్రాముల ప్రోటీన్ వరకు వచ్చేస్తుంది పాలకూర డెఫినెట్ గా ట్రై చేసుకోవచ్చు తర్వాత ఆలూ కాజు టోస్ట్ ఫేవరెట్ అండి ఇది పిల్లలకు సో మనం దీన్ని బయట మార్కెట్ లో చాట్ బండిల్లో అలా కొనకుండా ఇంట్లో చేసుకోవడం ఇంకా అమేజింగ్ అసలు సో బంగాళదుంపలు కాజు వెన్న ఈ మూడు కూడా చిల్డ్రన్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ వెన్న అసలు వాళ్ళకి చాలా మంచిదండి ఎందుకంటే అందులో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది సో వైట్ బ్రెడ్ ఏ వాడొచ్చండి మనం బ్రౌన్ బ్రెడ్ వాడాలి అని కూడా కాదు ఎప్పుడైనా ఒకసారి తీసుకునేటప్పుడు వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు క్యాలరీస్ హైయర్ సైడ్ వన్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ లో 50 క్యాలరీలు మళ్ళీ బంగాళదుంపలు వెన్న కాజు ఇవన్నీ కూడా హై క్యాలరీ కానీ సింపుల్ గా ఇంట్లోనే మనం దాన్ని గ్రిల్ చేసుకుంటాం కాబట్టి అమేజింగ్ రాజ్ గారు ఈ రోజు మీరు చేసిన రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి థాంక్యూ ఈజీగా అండ్ టేస్టీగా చూపించారు థాంక్యూ ఓకేనండి సో అలాగే పార్టిసిపెంట్స్ చేసిన రెసిపీస్ కూడా బాగున్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా చిరునామా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512